హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను వీడియోస్ పోస్ట్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది కదా, బట్ రీజన్ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసే ఉండుంటారు, అంటే హన్షి వచ్చాడు కదా అందుకే కుదురుతూ ఉండుండదులే అని చెప్పి. సో అదే, అంతకు మించి అయితే ఏం లేదండి, కొంచెం తను అడ్జస్ట్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు, సో అట్లా కొంచెం లేట్ అయిపోయాయి అనమాట వీడియోస్ పోస్ట్ చేయడం అయితే. అండ్ ఇంకో చెప్తున్నా, నేను రిటర్న్ వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను ఒక్క వీడియో అనుకుంటే ఎడిట్ చేసి పో, అదే మేము మా జర్నీ పోస్ట్ చేశాను కదా, ఆ ఒక్క వీడియో అనుకుంటే ఎడిట్ చేసింది. అంతకుముందు తర్వాత ఒక రెండు చేశాను కదా, అవి రెండు కూడా అంతకుముందు చేసినవే. సో ఎడిట్ చేయడానికి కూడా అంత టైం ఉండటం లేదనమాట. అండ్ నేను కూడా అనుకున్నాను కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేద్దాం అట్లా అని చెప్పి. అండ్ ఇప్పుడైతే మేము పర్లేదు అనుకుంటున్నాను, హంచ్ కూడా కొంచెం సెట్ అయిపోయాడు. సో మేబీ ఇక నెక్స్ట్ నుంచి మీకు ఫ్రీక్వెంట్గా అయితే వీడియోస్ వస్తాయి. ఎన్ని చెప్పే బదులు దసరా శుభాకాంక్షలు అని చెప్పొచ్చుగా. వద్దమ్మా, వద్దొద్దు, వద్దు, వద్దునన్నా, 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 అదూయాచు. అయ్యనే నువ్వేనా పడేసింది? లోపల పెట్టు, లోపల పెట్టవే బుడ్డి, లోపల పెట్టు నాన్న, నాన్న నా అమ్మ కాదు. గుడ్ జాబ్. పెట్టు అందులో, పెట్టు అందులో, పెట్టు హన్షు, పెట్టు. ఏసి అది అది కూడా పెట్టమ్మా. ఇంకా అవి రెండు ఫంక్షన్ డోర్ వేసే అమ్మా, ఫంక్షన్ డోర్ వేసే. గుడ్ బాయ్. వద్దమ్మా, తీయద్దు హంచమ్మా, తీయద్దు. పెట్టినా ఇది పెట్టు, అందులో పెట్టు, చారు అందులో పెట్టేసే బుడ్డి, 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 అందులో పెట్టమ్మా, జారు కూడా పెట్టమ్మా, అంశమ్మా జారు కూడా పెట్టమ్మా. నాకు వద్దులే, అందులో పెట్టు, అందులో పెట్టు. ఇది తోర్తే బాగు, ఇది తోర్తే బాగు. డోర్ వేసే, ఇంకా డోర్ వేసే. వేసే వేసే అమ్మా, నీ బొమ్మలతో ఆడుకోపో, నువ్వు వెళ్ళి నీ బొమ్మలేయి, నీ బొమ్మలు చూపించు, నీ బొమ్మలేయి. ఏవి నీ బొమ్మలు? ఏవమ్మా, ఏవి నాన్న నీ బొమ్మలేయి. అజుప్ప, ఇందులో పెట్టిందమ్మా, అమ్మ ఇందులో పెట్టింది నీ బొమ్మలు. అవి నీకేం కావాలో అది ఒక్కటి తెచ్చుకో బయటికి, అంతా ఇక్కడ పడేమాక. ఇప్పుడే కదరా చెప్పింది నేను నీకు. సరే ఆడుకో, అమ్మ పని చేసుకుంటది.
సో ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మాత్రం భలే అనిపిస్తుంది కదా, మంచిగా మాట వింటారేమో అట్లా అని చెప్పి. అస్సలు కాదండి, యాక్చువల్గా అవన్నీ కింద పడేసింది ఆయనే. నేను అసలు పెడతాడు అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. జస్ట్ ఊరికే అడిగాను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి, అక్కడ కింద పడేసాడే మీకు అది చూపించడానికి అని నేను వీడియో కూడా స్టార్ట్ చేయలేదు కదా. సో అలా అది చూపించి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఈలోపు వస్తే పెట్టమని అడిగాను, పెట్టాడు. నాకు కూడా అనిపించింది అబ్బా నిజంగా నేను బలి పెట్టాడే అని. సో ఎప్పుడు అయితే ఇలా ఏముండదు అనమాట, వీలైనంత మెస్ చేయడానికి చూస్తాడు. మనకి ఆ కౌంటర్ టాప్ మీద ఉంటాయి కదా, అన్నీ పట్టుకొచ్చేస్తాడు అనమాట. మరీ ఎప్పుడు బాగా అల్లరి అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి మనం నైఫ్ కానీ సీజర్ కానీ ఇట్లాంటివి మర్చిపోతాం కదా, అంటే కట్ చేసి వెంటనే లోపల పెట్టేసేయం కదా, ఏదో వేరే పని వస్తే టక్కుమని చూసుకుంటాం కదా. సో అది అందుకొనైనా అవి తీసుకుంటాడు అనమాట. అట్లాంటప్పుడు డీల్ చేయాల్సి ఉంటుంది చూసారా, అది మాత్రం బాగా కష్టం అనిపించేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు అయితే నేను గారె వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పిండిది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్లో ఏదో ఆ కొత్తిమీర అవి ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా కలుపుకోవాల్సినవి, అవి కలుపుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంత గారెలు ఎందుకు చేస్తున్నాను, స్పెషల్ ఏంటి అన్నది అయితే చెప్పలేదు కదా. నేను ఎప్పుడు మిమ్మల్ని విష్ చేయటంలో అయితే మాత్రం లేటే అండి. నాకు అసలు ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఒకటి ఉంది అని కూడా నాకు గుర్తురాకు తెలుసా. సో అలా మర్చిపోతాను అంటే, లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఒక పోస్ట్ పెడితే అయిపోతుంది కదా, బట్ ఎందుకు గుర్తురాదు, వీడియోనే పెట్టాలన్నట్టు అనిపిస్తుంది. సో ఎనీ హౌ ఇప్పుడైతే నేను మిమ్మల్ని విష్ చేస్తాను ఫస్ట్ అయితే. సో హ్యాపీ దసరా అండి, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అది కదీ సార్ స్టవ్ మీద స్టవ్ మీద పెట్టాలా? ఏం పెడతారు, పెట్ట ఎక్కడ పెట్టింది ఫస్ట్ తీసి పెట్టు. ఓకే ఇక్కడ పెట్టానా, పెట్టు ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ. అంటే చెబుతున్నాక చివరిలో వదిలేటప్పుడు పైన సో ఇలా అంటే ఆయిల్ అది ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా వేయాలంటే చాలామందికి భయం ఉంటుంది కదా. అంటే ఎంత రెగ్యులర్గా చేసే వాళ్ళకైనా ఒక్కోసారి భయం వేస్తూనే ఉంటుంది కదా. నాకు స్టార్టింగ్లో అయితే మాత్రం ఫస్ట్ కొన్ని వేస్తాం కదా, ఒక 5-6 మేబీ ఒక 6-7 అట్లా అంతవరకు అయితే మాత్రం కొంచెం భయం భయంగా ఉంటుంది అనమాట. ఈలోపు ఆ టెక్నిక్ అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఎవ్రీ టైం వేస్తున్నా నాకు కొత్తగానే అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ అయితే కొంచెం భయంగానే ఉంటుంది. అండ్ బాండాలు అయితే ఈజీగానే ఉంటుంది, ఒకసారి పడిపోతుంది కదా. బట్ గారె అయితే నిదానంగా వదలాలి కదా, సో కొంచెం ఫస్ట్లో భయంగానే ఉంటుంది.
సో అదనమాట పండుగ స్పెషల్ అయితే నేను ఇంకా గారెలు అని చెప్పొచ్చు. నాకు ఇంకా వేరే ఏం చేయడానికి కుదరలేదండి. యాక్చువల్గా ఇంకా వేరేవి కూడా ప్లాన్ చేసుకున్నాను కానీ ఇంకా కుదరలేదన్నమాట. సో సతీష్కి అనుకోకుండా ఫుల్ వర్క్ వచ్చే అంటే తనకి తన మధ్యలో ఎక్కడో చోట ఎప్పుడొక్కసారి ఖాళీ వస్తాడు కదా, సో తను చూసుకుంటాడు కాసేపు అయినా హల్స్ని నేను చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదన్నమాట. ఇందాక తను గారెలు తీయటంలో అది హెల్ప్ చేశాడు కదా, అప్పుడు కూడా హంచ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాడు. సో ఆ టైంలో చేసేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంక ఇప్పుడైతే ఫోటోషూట్ టైం అన్నమాట. ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్ వచ్చిందంటే సతీష్కి అయితే మెయిన్గా అమ్మో వెళ్ళిన ఫొటోస్ తీయాలి అని గుర్తొచ్చేస్తుంది అనమాట. సో రెడీ అవుతాము, ఫొటోస్ లేకపోతే ఎట్లా మళ్ళీ మళ్ళీ అవ్వం కదా. అండ్ హంచ్కి అయితే ఈ డ్రెస్ మళ్ళీ తర్వాత వేయగలుగుతాను లేదో కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ పెద్దది అంటే చిన్నదైపోవటం అటువంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఎక్కువ తీసుకోవాలనుకుంటా అనమాట. అండ్ హంచ్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. వాడు అట్లా తిరుగుతూ ఉంటే నాకు బాగా చూడాలనిపిస్తుంది అనమాట. బాగా చిరా చేసుకుంటాడు, మనల్ని బాగా చిరాకు పెడతాడు. బట్ ఆ తర్వాత కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, అవి చూసుకున్నప్పుడు మాత్రం అన్నీ మర్చిపోతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో హంచ్ డ్రెస్ చాలా బాగుంది కదా. అండ్ హంచ్ డ్రెస్ కానీ నా శారీ కానీ నేను రెండు కూడా అచ్యుత కలెక్షన్స్లో తీసుకున్నానండి. వీళ్ళ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను అంతకుముందు కూడా తీసుకున్నాను వీళ్ళ దగ్గర సేమ్ ఇలానే శారీ కానీ హంచ్ డ్రెస్సెస్ కానీ కొన్ని తీసుకున్నాను అనమాట. సో నాకు బాగా నచ్చుతాయి. అండ్ వీళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా షిప్ చేస్తారు. అండ్ మీరు కనుక ఏమైనా పర్చేస్ చేసి అందులో ఏమైనా ప్రాబ్లం ఉండి రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే ఓపెనింగ్ వీడియో మాత్రం మస్ట్ ఉండాలండి. అండ్ వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి, అంటే శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఇంకా కిట్స్ వేరు, ఇంకా మనకు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేపించుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ కాంబోస్ ఇట్లా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా మామెంట్స్ అండ్ కాంబోస్ ఇట్లా నేను ఇట్లా అంటే ఇది కాంబోలాగా చేపించుకోలేదు కానీ, బట్ హంచ్కి నాకు అది బాగా నచ్చింది అనమాట. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అంతకుముందు ఎప్పుడు ఏం వేయలేదు కదా, సో అందుకని హంచ్ డ్రెస్ తీసుకున్న తర్వాత నేను నాకు కూడా ఏదైనా వైట్ శారీ ఉంటే బాగుంటుంది కదా కొంచెం అట్లా అని చెప్పి నేను లైట్ కలర్స్ అస్సలు ప్రిఫర్ చేయను. సో హంచ్ కోసమే తీసుకున్నాను. ఇది వైట్ అయితే కాదండి, హాఫ్ వైట్ అంటారు కదా అట్లా, కానీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది శారీ అయితే మాత్రం. అండ్ హంచ్ డ్రెస్ అయితే నేను చెప్పక్కర్లేదు కదా, మీకేమనిపించింది హంచ్ ఈ డ్రెస్లో ఎట్లున్నాడు అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా పాపం జుట్టు అయితే ఇంకా బాగా రాలేదు కదా, సో ఇంకా కొంచెం ఇంకా బాగుండు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ తనకైతే బాగా సూట్ అయింది, మేబీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొకసారి వేసి చూద్దాము. సో చాలా కష్టమైపోయిందండి ఫొటోస్ దిగటం అయితే మాత్రం. అక్కడ బయట ఉన్నంతసేపు ఓ తిరిగేస్తూ ఉంటాడు అనమాట ఫోటో. మేమిద్దరం కలిసి అయితే నాకు ఒక 2-3 కూడా మంచి ఫొటోస్ వచ్చాయో లేవు, ఏమైనా వస్తే మాత్రం నేను యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇక కూర్చున్నాడు అనమాట ఫైనల్గా, సరే కదా ఇక్కడన్నా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. సో ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు, ఇంకా నేనేదో కొన్ని తీసుకుంటా ఉన్నాను. సో అదనమాట. అలా మేము ఫెస్టివల్ అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ హంచ్ ఏదో మంచి సీరియస్గా చేస్తున్నాడు అనుకుంటారేమో, ఏం లేదండి, ఆ ఫ్లవర్స్ని పాడు చేస్తూ ఉన్నాడు అనమాట. మామూలు టైంలో అయితే నేను అసలు ఒప్పుకోను, బట్ ఇట్లా ఎప్పుడైనా అక్కడ పర్టికులర్గా అక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటాను చూసారా, అలాంటప్పుడు మాత్రం వదిలేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ టైంలో ఆయన ఇష్టం, ఎన్ని దొరికితే అన్ని పాడు చేసేస్తూ ఉంటాడు. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.